నారా లోకేష్ గారికి డైరెక్ట్గా కుప్పం నుండే నేను ఒక సవాల్ విసిరాలనుకుంటున్నాను. మీరు కుప్పం నియోజకవర్గానికే రండి. 2014లో మీ మేనిఫెస్టో తీసుకొని కుప్పం నేను నియోజకవర్గంలో బస్టాండ్లో కూర్చుందాం నువ్వు నేను. నేను 2019లో మా మేనిఫెస్టో తీసుకొని వస్తా. మీరేం చేసినారో మేమేం చేసినారో మాట్లాడుకుందాం. దానివల్ల ప్రజలకి ఎవరు న్యాయం చేస్తూ ఉన్నారు, ఎవరు నిజాలు చెప్తా ఉన్నారు, ఎవరు అనవసరంగా టైంపాస్ కాక ఇట్లా తిక్కతిక్కగా రాస్తూ ఉన్నారు అనేదన్న బయటపడుతుంది. ఈరోజు రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాకే కాదు ఒక రీజన్ మొత్తం కూడా పెద్దదికై నూతనంగా ఎలక్ట్ అయినటువంటి మాలాంటి ఎంతోమంది శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆయన గైడెన్స్ కోసం ఆయన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఎంతోమంది వెళ్తూ ఉంటారు. మీరు అనవసరంగా అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి కానీ లేకపోతే వారి బిజినెస్ ఎంటిటీస్ గురించి కానీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాష్ట్రం దుర్భిక్షం అని నేనుగా చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. అలాంటిది లోకేష్ బాబు గారిది పెద్ద ఐరన్ లెగ్గదు.